దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంట్డౌన్ మొదలైంది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్ల లెక్కింపు మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సుమారు 31 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 18 టేబుళ్ల ద్వారా 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 36 టేబుళ్ల ద్వారా లెక్కింపుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, జగిత్యాల విఆర్కే కాలేజ్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరగబోతోంది. డిచ్పల్లి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు అటు పోలింగే కాదు, ఇప్పుడు కౌంటింగ్ కూడా ఆసక్తికరంగా మారుతుంది. దాదాపు 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కు పోటీ చేసిన నేపథ్యంలో కౌంటింగ్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అటు అధికారులతో పాటు కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈసీ కూడా స్పెషల్ ఫోకస్ చేసింది. నిజామాబాద్లో మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దాదాపు 1776 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన ఈవీఎంస్ దాదాపు 12 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచారు. ఇప్పుడు సీఎంసీ కాలేజ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సీఎంసీ కాలేజ్ కౌంటింగ్ కేంద్రంగా ఉండనుంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 5 నియోజకవర్గాల కౌంటింగ్ సీఎంసీలో జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. స్టేట్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అసలు ఎలా కౌంటింగ్ జరపాలి, ఎంత తొందరగా అయిపోయేలా చూడాలి అనే దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టారు. కాకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఇక్కడ ఇప్పుడు వెలువడుతుంది. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 185 మంది అభ్యర్థులు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం 18 రౌండ్లలో ఎలక్షన్ కమిషన్ 18 రౌండ్లలో కౌంటింగ్ జరపనుంది. అంటే దాదాపుగా 13 నుంచి 14 టేబుల్స్ వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 14 రౌండ్స్ వేయాల్సి ఉంటుంది. 18 టేబుల్లలో కౌంటింగ్ జరగనుంది. సో కాకపోతే జిల్లా అధికారులు మాత్రం దీనికి సంబంధించి 36 టేబుల్స్ కావాలని కోరారు. 36 టేబుల్ కావాలి అని అటు ప్రతిపాదనలు కూడా పంపిన పరిస్థితి అయితే కనిపించింది. ఇంతవరకు ఈసీ నుంచి క్లారిటీ రాలేదు. 36 టేబుల్స్ని పంపితే గంటకు ఒక రౌండ్ చొప్పున అయిపోతుంది అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ 18 టేబుల్లతోనే కౌంటింగ్ జరిపితే 18 ఒక్కో రౌండ్కి 2 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 18 రౌండ్లకి కౌంటింగ్ మొత్తం పూర్తయ్యేసరికి దాదాపుగా 36 గంటలు పట్టే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నారు. అంటే దాదాపుగా 1.5 రోజు పట్టే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దానికోసమే సిఈసికి ప్రపోజల్స్ పంపామని డిస్ట్రిక్ట్ ఆర్ఓ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే నిజామాబాద్కు సంబంధించి చాలా క్యూరియాసిటీ ఉంది. తుది ఫలితం ఎప్పుడు వస్తుంది అనేది అయితే కొంత టైం అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. 1 అవర్ 2 అవర్స్లో మనకు మ్యాక్సిమం రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఒక్కో రౌండ్కే 2 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే నిన్న కలెక్టర్ కూడా చెప్పారు, 2-3 రౌండ్ల తర్వాత కొంత సమయం తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కాకపోతే ఎంత సమయం తగ్గినా కూడా మినిమం 24 అవర్స్గా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు సిద్ధంగా ఉండాలి, అటు కౌంటింగ్ సిబ్బంది కూడా రెడీగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను, కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సీఎంసీలో పూర్తి చేశారు. 23వ తేదీన కౌంటింగ్ జరగనుంది. 24వ తేదీన తుది రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సీఎంసీ కాలేజీ నుంచి కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి ప్రభాకర్.